వర్షం కారణంగా ధాన్యం తడవకుండా కనీస ఏర్పాట్లు చేయని మార్కెట్ రెవెన్యూ అధికారులపై మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు మండిపడ్డారు. పెదపల్లి జిల్లా మంథని మార్కెట్ యార్డులో ఉన్న ధాన్యం వర్షానికి తడిసి ముద్దైంది. ఈ మేరకు మార్కెట్ను ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సందర్శించారు. మార్కెట్ యార్డులో ఐకేపీ సెంటర్లలో ఉన్న ధాన్యంపై టార్పాలిన్లు కూడా ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుకు అన్యాయం జరగకుండా చూడాలని శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. పండించిన పంటకు నువ్వు నీకేం హక్కు ఉన్నది ఎక్కువ పెట్టేందుకు? వరి ధాన్యం పండించిన రైతు సోదరులకు అన్యాయం జరుగుతూ ఉంది. వరి ధాన్యం తీసుకొచ్చి 3-4 రోజులు గడుస్తున్నప్పటికీ కొనుగోలు లేక ఇబ్బంది పడతా ఉన్న రైతు సోదరులకి ఈరోజు వారికి కూడా చెప్తా ఉన్నాం. ఇక్కడ ఉన్న మార్కెటింగ్ అధికారులకు, డిసిఎంఎస్ సంబంధించిన అధికారులకి, నిన్న రాత్రి నుంచి మబ్బు వస్తుంది, వర్షం పడే ప్రమాదం ఉంది, సూచనలు కనబడుతున్నాయి. ఆ సూచనలకు అనుగుణంగా రైతులను ఏ విధంగా కాపాడాలే ప్రయత్నం చేయాలని ఆలోచన లేని ఈ యంత్రాంగం మరి కనీసం టార్పోలిన్ని ప్రొవైడ్ చేసి మార్కెట్ యార్డ్ లోపల ఉన్న పంట పైన టార్పోలిన్ని పెట్టి మరి నీటి ముంపు గురి కాకుండా చూసే కార్యక్రమం చేయాలని, ఆ విధమైన ఆలోచన లేని ఈరోజు ఇక్కడున్న మరి రెవెన్యూ యంత్రాంగం చాలా దురదృష్టకరం, బాధకరం.